మీకు చెప్పగలిగితే బాగుండు కేవలం పదే అవి పదివేల కంటే ఎక్కువే అయితే పదే ఎంచుకున్నాను ముందుగా నేను మరణించాల్సింది అది ముందుగా కావాలని చేసే పాపము ఓ రెండు వారాల క్రితం ఎక్కడో ఒక మీటింగ్ చేశాను మర్చిపోయాను ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ కావాలని చేసే పాపం గురించి బోధించాను తెలిసిన అవిధేయత మన జీవితాల్లో తెలుసా మనందరం పాపం చేస్తాం తప్పులు దాన్ని శరీరంలోకి వెళ్ళడం అంటాం సడన్గా టెంపర్ని పోగొట్టుకోవడం మాటలు తూటాలా రావడం ఎలా అంటే తర్వాత సారీ క్షమించు అది కొంచెం వేరుగా ఉండే స్వభావం తర్వాత ముందుగానే మనకు తెలిసినప్పుడు మనం ఏం తప్పు చేయబోతున్నాం అయినా చేసేస్తాం కమన్న కాన్ఫరెన్స్లో నేను అడిగాను వీళ్ళందరూ ప్రయాణం చేసి వచ్చారు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్కి హోటల్స్లో ఉన్నారు బేబీ సిడ్రస్ని పెట్టుకున్నారు వాళ్ళు అక్కడికి వచ్చారు మీరు అనుకోవచ్చు నిజంగా సీరియస్ క్రిస్టియన్స్ అని చాలామంది సహజంగా వచ్చి వెనరు ఒకవేళ వాళ్ళు డిజర్ట్ క్రిస్టియన్స్ అయితే నేను ఎక్కువగా తీపి తినడానికి ఇవ్వను కనుక అన్నాను ఎంతమందికి జీవితాల్లో అవిధేయత ఉందని తెలుసు దేవుడే నాకు సాక్షిగా కనీసం చెప్తున్నాను ఎనభై శాతం మంది తమ చేతినెత్తారు ఇప్పుడు మనకేం మిగిలి ఉంది వార్ధత్వ భూములో ఎలా నివసిస్తాం అనుకోగలం మన జీవితంలో దేవుని పూర్ణతను ఎలా పొందగలం మనం కానీ ఇలాంటి చూడండి నాకు తెలుసు నేను చేసేది తప్పనైతే హలో చింతించకండి మిమ్మల్ని అడగను ఎంతమంది ఏకీభావిస్తారంటే దాన్ని సరిచేసుకుంటే అప్పుడు ఆ తర్వాత ఎక్కడికి వెళతాం క్షమించాలని నాకు తెలుసు కానీ మంచి వైఖరి ఉండాలని తెలుసు కానీ ఫిర్యాదులు చేయకూడదని తెలుసు కానీ ఆ కానీని వదిలేయండి కనుక మీరు చేయవలసిన మొదటి పనిలా ఇంటెన్షనల్గా పాపాన్ని తీసి ఆ బేబీని సెలువు మీద ఉంచాలి కనుక అది నెంబర్ వన్ తర్వాత అది ఇతరులను నిందించడం మ్యాన్ చెప్తున్నాను మనం ఎక్కడికి చేరుకోలేము మన ప్రవర్తనకు బాధ్యతను వహించనంత వరకు నాకు తెలుసు త్వరగా కోపం వస్తుందని కానీ బాల్యంలో అబ్యూజ్ చేయబడ్డాను నాకు తెలుసు రాత్రి బాగాలేదని ఆఫీసులో బాగాలేదు నాకు తెలిసి ఇలా ప్రవర్తించకూడదని కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది నిందా 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 అది తోటలో ఆరంభమైంది ఎన్నడూ వదిలిపోలేదు మనకు జరిగిన ప్రతిదానికి అందరినీ నిందించడం నా తప్పు కాదు నా లోపం లేదు నా తప్పు కాదు అది నీ తప్పే ఎంతమందికి నిందన గురించి ఏమైనా తెలుసు ఎంతమంది గుర్తిస్తారు ఏదైనా తప్పు జరిగిన క్షణమే ఆ శరీర స్వభావంలో ఏదో ఉంది అని అది దాదాపు మీరు ఎవరినో చూస్తున్నట్లే వెతుకుతున్నట్లే నిందించడానికి అంటే నా కారు తాళాలు కనిపించుకుంటే పిల్లలు తప్పు ఎందుకంటే వాళ్ళ ఇంటి నిండా వస్తువులు పడేస్తారు అసలైతే అది నేను ఇంట్లోకి వచ్చి తాళాలు పెట్టవలసిన చోట పెట్టనందుని కాదు అది వాళ్ళ తప్పు ఎందుకంటే వాళ్ళ ఇంటిని గందరగోళం చేస్తారు తెలుసా నా కొంత గతమే నాకున్న కొన్ని సమస్యలకు కారణం అయితే దేవుడు అన్నాడు అలా ఉండడానికి దాన్ని ఒక సాకుగా వాడకూడదు ఎవరైనా వీసమెత్తు నేరారోపణ అయినా ఫీల్ అవుతున్నారా నా ప్రవర్తనకు నేను బాధ్యతను తీసుకోవాలి దేవుని నిందించడం మానాలి నేను సంతోషంగా లేకుంటే హలో అన్నాను దేవుని నిందించడం మానాలని నేను సంతోషంగా లేనందున చూడు నువ్వు నాకు అప్పుడప్పుడు ఒక గిఫ్ట్ కొనిస్తే సంతోషంగా ఉంటాను ఎప్పుడు నాకు పువ్వులు పంపవాలా కానీ నాకు చేస్తుంటే సంతోషంగా ఉండేదాన్ని నువ్వు ఫుట్బాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ గోల్ఫ్ హాకీ టెన్నిస్ చూడకుండా ఉంటే సాకర్ రెస్లింగ్ బాక్సింగ్ అప్పుడు సంతోషంగా ఉంటాను ఒకవేళ నువ్వు ఒకవేళ నువ్వు ఒకవేళ నువ్వు ఒకవేళ నువ్వు ఒకవేళ నువ్వు అప్పుడు అసలు ఆయన క్రిస్టియన్గా ఉండగలను కమాన్ ఆ తర్వాత చివరికి నేను సెలవు మీద నిందను ఉంచుతుండంగా దేవుడు పట్టుకున్నాడు సాకులతో ఆరంభించావు ఎప్పుడూ ఏదో ఒక సాకు అందరి వద్ద ఒక చిన్న సాకులు సంచి ఉంటుంది మనతో మోసుకుని వెళ్ళేది చూడేది చాలా కష్టం నీకు అర్థం కాదు అది చాలా కష్టం నేను మిగతా వరేందరిలో ఉండను అంటే నేను మీలా ఉంటే అది ఈజీగానే ఉండేది అయితే నేను నీకు తెలుసుగా కేవలం నాకు అంతగా ఆత్మనిగ్రహం లేదు మంచిగా చేయాలనుకుంటాను కానీ అది చాలా కష్టం బైబుల్ రోమా రెండు ఒకటిలో చెప్తుంది తీర్పు తీర్చి మనుష్యుడా నీవెవడైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొని సాకులు చెప్పడం మానండి చెప్పాలంటే ఎవరైనా ఫ్రెండ్కి చెప్పండి నేను పిచ్చి సాకు చెప్పని ప్రతిసారి ఎదుర్కోవాలి వాళ్ళు ఎదుర్కొంటే కోపం తెచ్చుకోకండి నాకు ఇది చాలా కష్టంగా ఉండేది స్వయం జాలి ఓ మై గాష్ ఎవరో లంచ్కి తీసుకుని వెళ్తున్నాను అన్నాను మనకి ఎందుకు అసలు మనపై మనం ఎందుకు సారీ ఫీల్ అవ్వాలనుకుంటాం అందులో ఏముంది ఊ నేను ఎంతో జాలిగా ఉంది ఎవరు నన్ను ప్రేమించరు నాంత చెడు ఎవరికీ జరగలేదు నువ్వు అనుకున్నది చేస్తావు నేను శ్రమ పడతాను మీరు గందరగోళం తప్ప ఏం చేయరు నేను బానిసలా ఉంటాను అందరికీ క్లీన్ చేయడం క్లీన్ 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 చేయడం మీరు గందరగోళం చేస్తారు గందరగోళం నేను క్లీన్ చేసేదాన్ని గందరగోళం మీరు దీంతో ఎంతో విసిగిపోయాను విసిగి అలసిపోయాను విసిగి అలసిపోయాను అర్థం అవుతుందా విసిగి అలసిపోయాను విసిగి అలసిపోయాను రెండో రోజు ఎలాంటి దేవా నాకు తెలియదు ఎందుకు ఎప్పుడూ విసిగి అలసిపోతాను స్వయం జాలి తర్వాత దేవుణ్ణ్ నాతో స్వయం గురించి డీల్ చేస్తున్నప్పుడు నిర్ణయించుకున్నాను సెలవు మీద స్వయం జాలిని ఉంచడానికి బదులుగా వెనక్కి వెళ్ళి అక్కడ ముందే ఉన్న ఈ వేరే కొన్నిటిని తీసివేద్దామని కనుక ఇలా ఉండాలి నేను తీసివేసిన నాతో తీసుకుని వెళ్తాను ఎంతమందికి అర్థమైంది అక్కడ ఉంచితే అర్థం తిరిగి వెనక్కి తీసుకురారని కాదు కనుక దాన్ని మోస్తుంటాను నా స్వయం జాలనంతా నా నిందను నా సాకులను నాతో పాటు మసుకొళ్తుంటాను వెళ్ళిన చోటుకంతా మళ్ళీ 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 నా జీవితంలో లోపోయేట్టు అర్థం కాదు నేను ఎంతో ఎంతగానో అలసి విసిగిపోయాను ఎప్పుడూ అలసి విసిగిపోయి ఉంటాను అప్పుడు దేవుడు నాతో ఇంకొంచెం డీల్ చేస్తాడు మరింతగా ఆయన డీల్ చేస్తాడు నేను అంటే ఓకే ఆల్ రైట్ అర్థమైంది 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 ఇక సాకులు చెప్పను ఇకపై నింద వేయను స్వయం జాలి ఉంచుకోను మరి నోజు ఏమిటి ఏమీ మిగలేదు ఎవరిని నిందించలేను ఎలాంటి సాకులు చెప్పలేని నాపై నేను జాలి పడలేను ఇది ఎంతో ఆత్మికగా అవుతుంది అనుకున్నానే నా బేబీ బాటిల్ పోయింది నా పెసిఫైర్ పోయింది ఇప్పుడు నాకు డైపర్స్ లేవు నేను సెయింట్ లెట్ స్టేజ్ ని వదిలేస్తున్నాను హలో మనకై మనం జాలి పడ్డం అనేది భూమి మీద అత్యంత శక్తిని వ్యర్థం చేసుకోవడమే అది వీసమెత్తు మేలు కూడా చేయదు అంటే ఎవరికి కావాలి మీకు మాత్రమే దేవుడు దాని చేత కదిలించబడ్డు అది అలా అంటే నీ పని అయిపోయాక చెప్పు బాత్రూమ్ టాయిలెట్ బాల్ మీద తలపెట్టుకుని క్రింద కూర్చుని దేవు మాత్రం ఫుట్బాల్ చూస్తారు ప్రతి ఆదివారం నేను వండి శుభ్రం చేయాలి నన్ను ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు పరిశుద్ధాత్మ అప్పుడు ఎలా అంటే దాన్ని ఆపుతావా నీ జీవితం పైన పిలుపునిచ్చాను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నావు ఆత్మవరాలు ఉన్నాయి ముందు ఆ నేల మీద నుంచి లేచి నిలిచిన ఒక దేవుని స్త్రీలా ప్రవర్తించు తర్వాత నేను ఫిర్యాదులకై మరణించాలి దయ చూపు అది ఒక మైనర్ చూడండి లేదా మేజర్ అద్భుతం కావచ్చును ఒక రోజంతా దేని గురించి సనకుండా గడపగలిగితే ఇక్కడ చాలా చల్లగా ఉంది ఇక్కడ చాలా వేడిగా ఉంది అంటే ప్రజలు వేరే దేశాలకు వెళ్ళి రోజుల తరబడి నడుస్తారు నా కాన్ఫరెన్స్లో ఒక దానికి రావడానికి రోజులు మట్టిలో కూర్చుంటారు బయట వర్షంలో తడుస్తారు బిల్డింగ్లో కూడా కాదు ముఖాల మీద నుంచి చెమట కారుతూ అంటే వీరికి ఎలాంటి బ్లాడర్స్ ఉంటాయో నాకు తెలియదు అయితే ఎన్నడూ బాత్రూమ్కి వెళ్ళరు వాళ్ళు ఒక మాటను కూడా మిస్ చేయరు మన ఎలా అంటే లైట్లు బ్రైట్గా ఉన్నాయి నాక లైట్లు అంటే ఇష్టం లేదు మ్యూజిక్ పెద్దగా ఉంది జాయిస్కి లెటర్ రాసి చెప్తాను ఆమె కాన్ఫిడెన్స్ బాగానే ఉంది కానీ మ్యూజిక్ పెద్దగా ఉంది లైట్లు బ్రైట్గా ఉన్నాయి ఆ ఫిర్యాదులు అన్నిటినీ సెలవు మీద పెట్టి అక్కడ మన మనం ఇక్కడ క్రింద పెడదాం ఎందుకంటే సహజంగా చివరిగా చేసేవాటిలా అదొకటి మ్యాన్ నేను దాన్ని రోజుకే ఎనిమిది సార్లు తిరిగితేస్తాను ఇక్కడ ఉండగా దీనిలో కొంత నాతో పాటు తీసుకుని వెళ్ళొచ్చు లేదు ఎక్కడికి చేరుకోలేమంటే మనం మన సమయం అంతా ఎలా చేస్తూ గడుపుతాం వెనక్కి వెళ్ళడం వెనక్కి 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 ముందుకి అప్పుడు స్వయం చిత్తానికే మరణించాలి నేను అనుకున్నట్లు జరగాలి నా విధానాలు నా విధానాలు నా దారి లేకుంటే రా దారే నా దారి లేకుంటే హైవే నేను నన్ను నా పరిస్థితులను దేవుని హస్తాల్లో ఉంచడం తెలుసుకోవాలి నేను అనుకున్నది జరగకున్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి నేను నేర్చుకుంటున్నాను ఇలా అంటే నేర్చుకుంటున్నాను లేదా నేర్చుకున్నాను అని దాని అర్థం తెలుసా బాధ హలో నాకు తెలీదు పౌలు ఇలా అనగలగడానికి ఎలా సాధ్యమైందో తృప్తిగా ఉండడం ఎలానో తెలుసుకున్నాను లేమిలో ఉన్నను కలిమిలో ఉన్నాను అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటాను నేను కోరుకునేది పొందినా లేకున్నా నాకు తెలియదు అలా చెప్పడానికి ఎంత ఎంతకాలం పట్టిందో నేను చాలా అధ్యయనం చేశాను తెలుసుకోవడానికి గతంలో పౌలు అన్నప్పుడు ఇంకనూ జీవించు వాడిని నేను కాదు క్రిస్తిన్ ఎందు జీవించుచున్నాడు ఈ జీవితం దేవుని కుమారి ఎందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అది పౌలు కన్వర్ట్ అయిన ఇరవై ఏళ్ల తర్వాత అతడు మాటను దమస్క ప్రయాణం వెంటనే చెప్పలేదు ఇలా అనలేదు తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను తిరిగి జన్మించిన ఒక వారం తర్వాత కాదు పావులు మనం వెళ్ళిన వాటి నుంచే వెళ్ళాడు అలాగే శరీరం కల ఏ మనిషి అయినా చేసేదే చేశాడు మీరొక్కరే కాదు కష్టంగా ఉంటే మీరొక్కరే కాదు ఒకవేళ వదిలివేసి పారిపోవాలనుకునేది నా ప్రశ్న ఏమిటంటే మీ పర్సనల్ ఎఫెక్ట్లు ఏముంటాయి అంతా ముగిసాక అది ఒక పచ్చని అన్విలప్లో ఫిట్ అవుతుందా లేక వదిలి వేస్తారా ఆశాజనకంగా వేలకొలది ఆత్మిక పిల్లల జీవితాలను ముట్టుకున్నారా వాళ్ళు కేవలం మీ వద్ద ఉన్నందున బహుశా కొన్నిసార్లు ఉండడం చాలా ముఖ్యం చెప్పడం కంటే చెప్పడం కష్టమని మీరు అనుకుంటే ఉండడం ఇంకా కష్టం ఏమవుతుంది మీరు చాలినంత ఉంటే స్వయానికే ఆఫీస్కి వెళ్ళి దేని గురించి ఫిర్యాదు చేయకుండా ఉంటే అందరూ ఫిర్యాదులు చేస్తుంటే ఏమవుతుంది ఆఫీస్లో ఏదైనా తప్పు జరిగితే నిందలు వేసే సాకులు చెప్పడానికి బదులుగా మీరేలా అంటే ఏమన్న తెలుసా అది నా తప్పే నన్ను క్షమించండి వా నేను బాధ్యతను తీసుకుంటాను నా మాటలు ఎలా ఉంటాయో తెలుసా అపవాదం ట్రాక్స్ మీదే ఆపేస్తాయి ఓ నా తప్పే క్షమించండి అది నరకానికి పిచ్చి పట్టిస్తుంది మనం దాంతో ఏం చేయాలంటారు ఎవరైనా బాధ్యతను తీసుకునేవారు దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది తగ్గ సమయము ఉంది మనం దాంతో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి ఆమెన్ నా జీవితంలో ఏమి జరగవని అనుకుంటున్నారా ఇప్పుడు కూడా నా జీవితంలో కొన్ని జరుగుతున్నాయి వాటి గురించి చెప్తే అనుకుంటారు అసలు అలా ఉన్న అందరికీ బోధిస్తే ఎలా సంతోషంగా ఉండగలరు ఏమిటో తెలుసా నిజంగా దాని గురించి నేను చేయగలిగింది ఏమీ లేదు అది నా సమస్య కాదు ఒకవేళ దేవుడు దాన్ని సాల్వ్ చేయకుండా పోస్తా దాన్ని ఉంచుకునే ఏదేమైనా సంతోషంగా ఉండాలి మన పరిస్థితులకు మనపై అధికారాన్ని ఇవ్వకూడదు అందరూ చేసేది లేదా చేయింది మనపై అధికారం చేయకూడదు వాళ్ళు మనకేం చేస్తారు ఏం చేయరు ప్రజల నుంచి పొందిన దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటా దేవుని నుంచి పొందిన దాని మీద కంటే అప్పుడు శిలే మీద నా ఎదురు తిరిగే వైఖరిని తెచ్చుకోవాలి ఓ మై కాష్ ఎదురు తిరగటం అనుకున్నాను ఇది నన్ను అక్షరాల ముంచి వేస్తుందని ఓ చెప్తాను జీవితం అంతా పురుషుల చేత అబ్యూస్ చేయబడిన తర్వాత ఏ పురుషుడు కూడా నన్ను లోబడేలా చేయలేడు అసలు ఏ పురుషుడైనా ఎన్నడైనా ఇకపై నేను ఏం చేయాలో చెప్పనే కూడదు అప్పుడు దేవుడు అన్నాడు నిన్ను నేను దేవుని రాజ్యంలోకి ప్రమోట్ చేయాలంటే విధేయత గల భారీగా ఉండడం నేర్చుకోవాలి భూమి మీద అధికారానికి ఎలా లోబడాలో తెలుసుకోకుంటే ఎన్నడూ దేవునికి లోబడలేరు మీరు దానికంటే సంతోషంగా ఉండాలి అంటే ఆఫీస్లో మీ బాస్ కానీ చెప్తే మీరు ఒప్పుకొని ఏదైనా చేయమని నోటికి తాళం వేసుకొని చేయండి బాధ్యత లేని చోట మీకు అభిప్రాయం ఉంచుకోనక్కర్లేదు అది బానే అయింది థ్యాంక్ యూ తెలుసా అతను పెద్ద జర్క్ తనకి అన్నీ తెలుసా అని అనుకుంటాడు మీరు మీ స్టోన్ క్రాస్ మెడలే వేసుకుని తిరుగుతుంటారు మీ పెద్ద జీసస్ పిన్ బైబుల్తో ఆఫీస్ అంతా తిరుగుతుంటారు ఆ బాస్ ఒక జర్క్ పెద్ద స్టూపిడ్ బుర్రే లేదా అతనికి జర్క్ 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 అవును వెనక్కి వెళ్ళి ఇంకొంచెం తెచ్చుకుందాం స్వయం జాలిని తెచ్చుకుందాం సాకులను ఒకవేళ మనం జాగ్రత్తగా లేకుంటే ఇంటికి తీసుకువెళ్తాం అయితే మిమ్మల్ని అలా చేయనేము చెప్పండి నేను ఎదుగుతున్నాను అయితే మనం గౌరవానికై మరణించాలి నేను సింపుల్గా మీకు ఇది చెప్పనా మీరు కానీ ఒక సెయింట్ అయితే మీరు హింసించబడతారు నేను పరిచర్లోనికి వెళ్ళినప్పుడు నా చర్చిని వదిలివేయమన్నారు మా చర్చిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు వారికి నా అవసరం లేదు నేను ఒక మొండిదాన్ని అనుకున్నారు అయితే ఆహా ఎవరు చివరిగా నవ్వారు నేనేం తెలుసుకున్నానో తెలుసా ప్రైవసీ అనేది గతంలోని విషయం నాకు ఎంత ఎక్కువ మందిని టీవీలో రీచ్ అవుతానో అంతమందికి నా గురించి అభిప్రాయాలు ఉంటాయి మీకు తెలుసా ఆశాజనకంగా మీకు నేను అంటే ప్రేమ నమ్మండి నమ్మకపోండి అందరికీ కాదు ఎందుకో నాకు తెలియదు వీలైనంత మంచిగా ఉంటాను ప్రజలకి హెల్ప్ చేస్తుంటాను అయితే వారికి నచ్చను కనుక నేను దీన్ని సెలవు మీద పెట్టాలి గౌరవాన్ని ఓ మై ఇది మరింత కష్టంగా అవుతుంది అన్యాయం నేను ఎంత అలసిపోయాను ప్రజలు స్టూపిడ్గా ఉండడం చూసి ప్రజలు ఎంత మూగుగా ఉంటారో గమనించారా అంటే వాళ్ళు చేసే మూగ పనులు వాళ్ళు చేసే అన్యాయాలు కొన్నిసార్లు ఇలా అరిచేలా చేస్తాయి ఇవి నీకు న్యాయం కాదు ఎందుకు చెయ్యు చివరికి దీన మనస్కులు భూమిని సొంతం చేసుకుంటారు తమ దుష్టత్వంతో అభివృద్ధి చెందుతున్న దుష్టులను చూసి భయపడకండి ఎందుకంటే చివరికి యషయా అరవై ఒకతే నాకు ఇష్టం మీ గత అవమానానికి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాను జరిగిన అన్యాయానికి రెట్టింపు ఇస్తాను మీరు దాని గురించి చింతించక్కర్లేదు మంచి వైఖరిని ఉంచుకుని చేయవలసింది చేయండి ఊ గిల్టీకి చచ్చిపోవాలి దాన్ని జయించండి జయించండి అంతే దేవుణ్ణి క్షమించమని అడిగితే అప్పుడు దేవుడు ముందే మర్చిపోయిన దేనికైనా గిల్టీగా ఫీల్ అవ్వడం అసాధ్యం తెలుసుకున్నాను ముందే వెల చెల్లించిన దానికి వెల చెల్లించడానికి ట్రై చేసే విధానమే గిల్ట్ అని ఇప్పటి నుంచి చేసిన పాపానికి పశ్చాత్తాపడి గిల్టీగా ఫీల్ అయితే నోరు తెరిచానండి అపవాదే నువ్వు అబద్ధి కూడవు నేను ఎలా ఫీల్ అయినా అనవసరం నేను క్షమించబడ్డాను ఎలా ఫీల్ అయినా పట్టించుకోను నేను క్షమించబడ్డాను పట్టించుకొని ఎలా ఫీల్ అయినా నేను క్షమించబడ్డాను గాష్ నా గోల్డ్ మిగులుకుండా పోతే కష్టం అలా చేయను సంతోషించడం టైం అయిపోతుంది వెల్ మై గాష్ ఇప్పటికీ మనం నోట్ను మూసుకోవడం మీద పనిచేస్తున్నాం కాదా బైబిల్ చెప్తుంది ఒకవేళ సంతోషంగా ఉండాలంటే నోట్ను గురించి ఏమైనా చేయాలి జీవన్ మరణాలు నాలుగు వసము అయితే ఈ బేబీని సెలవు మీద దాదాపు ఇరవై సార్లు రోజుకు పెడతాను తిరిగి వెళ్ళి తెస్తాను కనుక మీరు నా కోసం ప్రార్థించండి నేను చెప్పగలిగింది అంతే ఏమన్నా తెలుసా నేను ఉండవలసిన లేను అయితే దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోటలేను తర్వాత చివరిగా ముఖ్యమైనది ఎందుకంటే అంతా మొదలయ్యేది ఇక్కడే దీనిలోని మిగతాదంతా మొదలయ్యేది ఇక్కడే అసలైతే ఇదే ముందుగా సెలవు మీదకి వెళ్ళాలి అయితే విచారకరం సహజంగా చివరిగా వెళుతుంది అదైవీకమైన ఆలోచనలు మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు మన సమస్యలన్నీ మనసులోనే ఆరంభమవుతాయి మీకు అనిపిస్తుంటే విజయానికి బంధకానికి మధ్య సాగంలో ఉన్నారని చివరికంటూ వెళ్ళలేదని పూర్తి అధ్యయనం చదవడం చేతికి దొరికిన చేతికి దొరికిన ప్రతి పుస్తకాన్ని బైబిలు మీ మనసు ఆలోచనల శక్తిని గురించి బైబిల్ చెప్పేదాని గురించి అప్పుడు అక్కడే ఆరంభించాలి ఎందుకంటే తప్పుగా ఆలోచించినంతకాలం తప్పుగానే జీవిస్తాం దేవుని వాక్యం చేత మనసును నూతనీకరించుకోండి గొప్ప జీవితాన్ని పొందగలరు కమాన్ ఫోక్స్ ఏదో మనం ఎదిగే సమయం నమ్ముతారా ఎదగగలరని క్రీస్తు రూపంలోనికి మారగలరని విజయానికి బంధకానికి మధ్య ఉండకుండా నేను చివరి వరకు దేవునితో వెళతాను ఎవరైనా ఆమె చెప్తారా గుర్తించడం చాలా ఉత్సాహం బంధకం మరియు విజయానికి మధ్యలో సగంలో ఉండే జీవితాన్ని జీవించక్కర్లేదని అసలైతే చివరి వరకు వెళ్ళి దేవుణ్ణి గౌరవిస్తాం ఆయనలోని ఆత్మిక పరిణతిని వీలైనంతగా మనం ఆయనలా ఉండాలంటాడు తెలుసా మీ జీవితంలో ఏం జరిగినా సరే దేవుడు బాగు చేసే దేవుడు ఆయన మిమ్మల్ని బాగు చేసి మీ జీవితంలోని ప్రతిదీ మెరుగుపరచాలంటాడు గతంలో మీకున్న ప్రత్యేకమైన సమస్యలు ఉన్నప్పటికంటే కూడా ఈ విషయంలో మీకు సహాయం చేస్తున్నాం ఎందుకంటే ఆ బాగుపడే నిరీక్షణ వండడం అనేది చాలా ముఖ్యం అది రాత్రికి రాత్రి అవుతుందని చెప్పను కొన్నిసార్లు మనం అనుకునే దానికంటే ఎక్కువ పడుతుంది శుభార్త ఏమిటంటే మీరు విజయం వైపు వెళ్తున్నారు ఎక్కడ మధ్యలోనే ఇరుకుపోన అవసరం లేదు చివరి వరకు విజయానికి వెళ్ళవచ్చు మీరు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నా బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నా ఈ రోజు సంప్రదించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాక్ట్ ఇండియా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పాత రవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మోమ్ మినిస్టర్స్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది